ఈ రాష్ట్రానికి నాలుగోసారి ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేశారు ఈ రోజు అసెంబ్లీలో అడుగుపెట్టారు తీవ్ర భావోద్వేగం నడుమ ఒక విజయ గర్వంతో ఆయన హౌస్ లో అడుగు పెట్టగలిగారు తాను చేసిన శపథాన్ని నెరవేర్చుకుని గౌరవ సభలో సగర్వంగా అడుగు పెట్టారు ప్రత్యర్థుల గుండెలో వణుకు పుట్టించేలా తన అభిమానుల కళ్లలో ఆనంద బాష్పాలు నింపేలా చంద్రబాబు శాసనసభలో అడుగు పెట్టడం విశేషం అధినేతను సగర్వంగా స్వాగతిస్తూ ప్రజాస్వామ్యం గెలిచింది అంటూ సభ్యులు నినదించారు ఈ రాష్ట్రంలో చంద్రబాబుది అరుదైన రికార్డు సుదీర్ఘ కాలం ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు చంద్రబాబు ఎక్కువ కాలం ప్రతిపక్ష నేతగా ఉన్నది కూడా ఆయనే ఎంతో మంది హేమ హేమి ఢీకొట్టారు చంద్రబాబు కానీ గత ఐదు సంవత్సరాల్లో మాత్రం చాలా రకాల ఇబ్బందులు పడ్డారు ముఖ్యంగా శాసనసభకు దూరమయ్యారు రెండున్నరేళ్ల తర్వాత ఇప్పుడు ముఖ్యమంత్రిగా శాసనసభలో అడుగు పెట్టగలిగారు అందుకే శాసనసభ మెట్ల వద్ద ప్రణమిల్లి లోపలికి అడుగు పెట్టారు అనంతరం శాసనసభ పక్ష నేతగా కార్యాలయంలో పండితులు ఆయనకు వేద ఆశీర్వచనం చేశారు నవంబర్ పంతొమ్మిదిన శాసనసభలో చంద్రబాబుకు తీవ్ర అవమాన భారం జరిగింది తన సతీమణి వ్యక్తిత్వాన్ని కించపరిచేలా అసెంబ్లీలో అప్పటి మంత్రి అంబటి రాంబాబు మాట్లాడారు దానికి కొందరు వైసీపీ సభ్యులు వంత పాడారు సభా నాయకుడిగా వారించాల్సిన అప్పటి సీఎం జగన్ వెకిలి నవ్వులతో వారిని ప్రోత్సహించారు దీంతో చంద్రబాబు తీవ్ర మనస్తాపానికి గురయ్యారు తీవ్ర అవమాన భారంతో భీషణ ప్రతిజ్ఞ చేశారు ఇన్నెళ్లు పరువు కోసం బతికాను ఇలాంటిది ఈ రోజు సభలో నా భార్య ప్రస్తావన తెచ్చి అసభ్య వ్యాఖ్యలు చేశారు ఇది గౌరవ సభ కాదు కౌరవ సభ ఇలాంటి సభలో నేను ఉండను మళ్ళీ ముఖ్యమంత్రిగానే ఈ సభలో అడుగు పెడతాను లేకపోతే నాకు రాజకీయాలే వద్దు అంటూ ఓ నమస్కారం అంటూ రెండు వేల ఇరవై ఒకటి నవంబర్ పంతొమ్మిదిన శాసనసభలో ప్రత్యేక ప్రకటన చేసి చంద్రబాబు బాయికాట్ చేశారు ఆ రోజు నుండి ఆయన అసెంబ్లీ సమావేశాలకు వెళ్లలేదు ప్రజాక్షేత్రంలోనే వైసీపీపై బదులు తీర్చుకుని ప్రతిజ్ఞ నెరవేర్చుకున్నారు మళ్లీ ముఖ్యమంత్రిగానే సభలో అడుగు పెట్టారు ఈ దృశ్యాన్ని వీక్షించేందుకు టీడీపీ శ్రేణులు టీవీలకు అతుక్కుపోవడం విశేషం